స్పీకర్ ఎన్నిక తర్వాత సీఎం వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబు మధ్య కొద్దిసేపు మాటల తూటాలు పేలాయి. గత ప్రభుత్వంలో తమ గొంతు వినిపించే అవకాశం రాలేదని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో మైక్ సరిగా పనిచేయలేదు, దీంతో మాట సరిగా రావడం లేదంటూ అధికార పార్టీ సభ్యులు ఎద్దేవా చేశారు. దీంతో చంద్రబాబు వాళ్లకు కౌంటర్ ఇచ్చారు. విలువలేని రాజకీయాలు చూశాం, చట్టాలను తూట్లు పొడుస్తూ చట్టసభలోనే డిస్క్వాలిఫై చేయని దిగజారిన వ్యవస్థను కూడా ఇదే చట్టసభలో చూశాం. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వని దిగజారిన వ్యవస్థను కూడా ఇదే చట్టసభలో చూశాం. ఇలా ఇన్ని చూశాక నేను ఎలా ఉండాలి అన్న మీమాంస కూడా స్పీకర్ గారిని ఎన్నిక చేసేటప్పుడు ఎలా ఉండాలి అన్న మీమాంస కూడా నాలో కూడా కలిగింది అధ్యక్ష. కానీ నేను కూడా అలానే చేస్తే, నేను కూడా అటువంటి అన్యాయమైన సాంప్రదాయాన్ని పాటిస్తే ఇక మంచి అనేది ఎక్కడా కూడా బతకదు అధ్యక్ష. మైకులు పెట్టలేదు సరిగా. మాటలు వస్తాయి, మాటలు ఏం బాధలేదు. వేరుగా అనుభవం ఉంది, మీ అంతకంటే ఎక్కువ అనుభవం ఉంది, అన్ని చూశాను. మాటలు ఆటోమేటిక్ గా వస్తాయి, మాటలేం తగ్గవు. ఆధ్వర్యంలో మైక్ పని చేస్తా ఉంది. ఆ రోజు మా ఆధ్వర్యంలో బాగానే పనిచేసింది, మీ ఆధ్వర్యంలో పనిచేస్తా ఉంది కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. అధ్యక్ష ప్లీజ్. అదే బ్రదర్ ప్లీజ్, వాల్యూమ్ నా వాయిస్ పెంచుతున్నా, వాల్యూమ్ పెంచమంటున్నా. ముందు వాల్యూమ్ పెంచండి, అప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంది వాయిస్. వాయిస్ ఏం తగ్గదులే, మీరు ఏమి డౌట్ అవసరం లేదా, వాయిస్ తగ్గదు, పోరాటం తగ్గదు, మీకు డౌటే అవసరం లేదు. చాలా పోరాటాలు చూసాం, ఇప్పుడు కొత్త కాదు నాకు ప్రతిపక్షంలో పనిచేయడం. మీకు కొత్తగా వచ్చు కానీ ప్రతిపక్షం కొత్తం కాదు. మూడోసారి ప్రతిపక్షం నాకు గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. అధ్యక్ష ఈ రోజు నేను కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. ఇది నాట్ ది టైం ఫర్ కాంట్రవర్సీ.